విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఉత్తరాంధ్ర వాసుల ఆయువు పట్టు, లక్షలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించే అతిపెద్ద ప్రభుత్వ రంగ పరిశ్రమ పాలకుల నిర్లక్ష్యం కారణంగా దిక్కుతోచని స్థితికి చేరుకుంది. కేంద్రం ప్రైవేటీకరిస్తున్నామని చేసిన ఒకే ఒక ప్రకటన ఆ పరిశ్రమ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. సొంత గనుల కోసం ఎదురు చూస్తూ చివరకు చెల్లా చెదరయ్యే దుస్థితి దాపురించింది. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మిగిలి ఉన్న ఏకైక అతిపెద్ద ప్రభుత్వ రంగ పరిశ్రమ ఏదైతే ఉందంటే అది ఒక స్టీల్ ప్లాంట్ మాత్రమే. ఈ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదనే ఆరోపణలు ఎన్నో వినిపిస్తూనే ఉన్నాయి. మరోవైపు స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల ఉద్యమం రోజు రోజుకు పెరుగుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి క్షేమ కుట్టినట్లయినా లేదు. దీని వెనుక ఎన్నో అనుమానాలు కార్మిక వర్గాల్లో కలుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇచ్చిన హామీలు ఏమయ్యాయో తెలియని పరిస్థితి అయితే నెలకొంది. తెరచాటు యత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా గట్టిగా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద ఒక గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. 2019 ఎన్నికలకు ముందు జగన్ చెప్పిన ప్రధాన హామీలలో ఒకటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం. కానీ 5 ఏళ్లైనా ఈ హామీ నిలబెట్టుకోలేకపోయారు జగన్. ప్రైవేటీకరణ ప్రకటనకు సరిగ్గా 7 ఏళ్ల క్రితం ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సీఎం జగన్ అమరావతిలో సమావేశమయ్యారు. కానీ దీనిపై చర్చించలేదు. 7 ఏళ్లు దాటిన తర్వాత జనవరి 27న కేంద్రం నుంచి ప్రకటన వస్తే మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశాల వరకు ఒక్క సమావేశం కూడా పెట్టలేదు. జనం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అసెంబ్లీలో మొక్కుబడిగా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్లు ఒక లేఖ మాత్రం కేంద్రానికి రాశారు. ఇక కార్పొరేషన్ ఎలక్షన్ల ముందు మాత్రం విజయసాయిరెడ్డితో పాదయాత్రలు చేయించి హడావుడి చేశారు. ఫలితంగా జీవీఎంసీ ఎన్నికలలో మెజారిటీ సభ్యులను గెలిపించుకుని లాభం పొందారు తప్పితే ఆ తర్వాత మళ్లీ స్టీల్ ప్లాంట్ ఊసే ఎత్తలేదు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల ముందు సంతకాల సేకరణ చేసి చేతులు దులుపుకున్నారు. అఖిలపక్షంతో ఓ కమిటీ వేసి ఢిల్లీకి వెళ్లమని ప్రతిపక్షాలు ఎన్నిసార్లు డిమాండ్ చేసినా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ మాట ఎలా ఉన్నా కనీసం పూర్తిస్థాయి సామర్థ్యంతో నడవడానికి అవసరమయ్యే వర్కింగ్ క్యాపిటల్ లేక గత 3 ఏళ్లుగా నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. 2 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసే 10,000 కోట్ల విలువ చేసే బ్లాస్ట్ ఫర్నేస్లో యంత్ర సామాగ్రికి 2 ఏళ్ల పాటు పని లేకుండా చేసిన పాపం రాష్ట్ర ప్రభుత్వానిదే. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు సహాయం కోసం స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ను విడుదల చేసింది. అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఎలక్షన్ స్టంట్ కోసం ముందుకు రావడం వార్తలలోకి ఎక్కింది తప్పితే జగన్ ప్రభుత్వం కనీసం స్టీల్ ప్లాంట్ వైపు తొంగి చూడలేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిన కాడి నుంచి 177 రోజులుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు మరియు నిర్వాహకులు అనేక రూపాల్లో నిరసన తెలియజేసినా సరే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన పాత్ర వహించవలసిన జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఎన్నికలు పూర్తయిపోయాయి, మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి, ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే దాఖలు ఎక్కడా కూడా లేవు. ఉత్తరాంధ్రకి జీవనాడిగా ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఇవాళ అమ్మడం వల్ల ప్రధాన పాత్ర రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. మేము అడగతా ఉన్న జగన్మోహన్ రెడ్డిని 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 26,000 ఎకరాలు ఇచ్చిన నిర్వాసితులు నేటికి కూడా 8,500 మంది ఉండిపోయారు, వాళ్ళకి ఎటువంటి ఉపాధి లేదు. రాష్ట్ర ప్రభుత్వంలో తన మీద ఉన్నటువంటి కేసులకు భయపడి ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అదానీ అంబానీలకి మారువేడికి అమ్మేయడంలో కీలక పాత్ర వహిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వము. ఏపీలో సంక్షేమ కార్యక్రమాల పేరుతో బటన్లు నొక్కి 2,00,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నామన్నారు. అందులో భాగంగా స్టీల్ ప్లాంట్ ను ఆదుకోవడానికి 2,000 కోట్లు ఇచ్చినా పరిశ్రమకు కావలసిన ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు అవకాశం ఏర్పడేది. అది కూడా ఉదారంగా కాదు, దానికి బదులుగా ప్రభుత్వానికి 2,000 కోట్ల విలువ చేసే ఉక్కును ఇస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు పరిష్కారాలు చూపిస్తూ ఏపీ ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన చేసినా పట్టించుకోలేదు. జగనన్న ఇళ్ల కాలనీల పేరుతో నిర్మిస్తున్న గృహాలకు అవసరమైన స్టీల్ సరఫరా తామే ఇస్తామన్నా పెడచెవిన పెట్టింది. కనీసం ఆ విధంగా కూడా స్టీల్ ప్లాంట్ కు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచి కూడా చాలా చిన్న చూపుగా ఇది మనకు సంబంధం లేని అంశంగా భావిస్తూ ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మేము పోరాట కమిటీకి కూడా కలిసాం, 3 సంవత్సరాలు అయిందని కలిసి అనేక హామీలు ఇచ్చారు. ఇవాళ స్టీల్ ప్లాంట్ చూస్తే రోజు రోజుకి నిర్వీర్యం అయిపోతూ ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రథమ పౌరుడుగా ముఖ్యమంత్రిగా ఏ బాధ్యతలు తీసుకుని స్టీల్ ప్లాంట్ రక్షించడానికి ప్రయత్నం చేశారు? మీరు ఇవాళ గంటా శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ అంశం మీద రాజీనామా చేశారు. ఎందుకు ఇన్నాళ్ళు 3 సంవత్సరాలుగా లేనిది 2 నెలలు టైం పెట్టుకుని ఇవాళ ఆమోదించడంలో రాజకీయ దురుద్దేశం. మీకు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత స్టీల్ ప్లాంట్ మీద వివక్షత చూపడం అనేది సరైన విధానం కాదు. ఏ రకమైన మెటీరియల్ కూడా లేకుండా స్టీల్ ప్లాంట్కి రా మెటీరియల్ ఇవ్వకుండా ఆ రకంగా చంపేస్తున్నారనేది మా అభియోగం. స్టీల్ తయారీలో ఉపయోగించే మాంగనీస్కు గనులు పొరుగున ఉన్న విజయనగరం జిల్లా గర్భంలో సరఫరా అవుతాయి. 10 ఏళ్లకోసారి రెన్యువల్ చేస్తారు. సమయం దగ్గర పడుతుండగా 7 ఏళ్ల ముందుగానే దరఖాస్తు చేసింది స్టీల్ ప్లాంట్ యాజమాన్యం. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దానివల్ల మరో చోట నుంచి మాంగనీస్ తీసుకోవాల్సి వచ్చింది. ఏపీ గనుల శాఖ మంత్రి పేషీలోనే ఇప్పటికీ ఆ రెన్యువల్ ఫైలు మూలుగుతోంది.
సారిపల్లి దగ్గర ఉన్న శాండ్ మైన్స్ అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయే కానీ స్టీల్ ప్లాంట్ అవసరాలకు కేటాయించలేదు. గనుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పక్క రాష్ట్రాలతో మాట్లాడి సమకూరుస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు. 3 సంవత్సరాల నుంచి 1077 రోజుల నుంచి అలిపెరగని పోరాటం చేస్తున్న విశాఖకు కార్మికుల్ని గోడు పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అండర్లో ఉన్న ఇసుక మైన్స్ సారేపల్లి ఇసుక మైన్స్ కానీ గర్భంలో ఉన్న మాంగనీస్ మైన్స్ కానీ వీళ్ళ ఆధీనంలో ఉన్నాయి కూడా దాన్ని రెన్యువల్ చేయకుండా స్టీల్ ప్లాంట్ని సహజ మరణం వైపు తీసుకెళ్తూ ఏమీ నత్తనాటుకుని నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఏకండంతో విభజిస్తున్నాం. మేమేదో అసెంబ్లీలో తీర్మానం చేశాం, ఏదో లెటర్స్ ఇచ్చామనే తప్పించి ఈ స్టీల్ ప్లాంట్ గోడు పట్టించుకునే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఒక సమిష్టిగా వెళ్ళాలని కానీ ఆల్ పార్టీని కలుపుకుని వెళ్ళాలనే ఉద్దేశం కూడా వీళ్ళకి లేదు. కనుక మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి ఏకంఠంతో ఖండిస్తాం. మాకు ఇంతవరకు కూడా ఒక అపాయింట్మెంట్ ఇవ్వకుండా 3 సంవత్సరాల నుంచి మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా మండి వైఖరి వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క మండి వైఖరిని మేము ఖండిస్తున్నాం. స్టీల్ ప్లాంట్ విద్యుత్ అవసరాలు తీర్చేందుకున్న 340 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్కు 2021-2022 ఆర్థిక సంవత్సరంలో బొగ్గుకు కొరత ఏర్పడింది. మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి సరఫరా ఆగిపోయిన సందర్భంలో ఉత్పత్తి 100 మెగావాట్లకు పడిపోయింది. మిగతా విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడవలసిన పరిస్థితిలో కూడా జగన్ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్పై కనికరం చూపలేదు. ప్రభుత్వంలో పెద్దలు కొందరు తమ సొంత థర్మల్ పవర్ ప్లాంట్కు కావలసిన బొగ్గు కోసం సొంత ప్రయత్నాలు చేసుకున్నారు, కానీ స్టీల్ ప్లాంట్ అవసరాలకు కావలసిన బొగ్గు గురించి ఎవరూ పట్టనట్లు వ్యవహరించారు. నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రకటించిన తర్వాత ఇక్కడ 2 టెంట్ల నిర్వాసితులుగా పోరాడుతున్న క్రమంలో విశాఖ ఎయిర్పోర్ట్లో వచ్చినప్పుడు ఈ పోరాట కమిటీ ప్రతినిధులు వెళ్ళేటప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, స్టీల్ ప్లాంట్ భూములు అమ్మేసేసి 7000 ఎకరాలు నేను కాపాడుతానని అన్నటువంటి పెద్ద మనిషి, స్టీల్ ప్లాంట్కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి పెద్ద మనిషి, స్టీల్ ప్లాంట్ను ఒకటో ఒకటిగా 2 సంవత్సరాల తరపున వాళ్ళు లీజుకి ఇచ్చుకుంటూ పోతూ ఉంటే అయ్యర్ మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారు ఈ ముఖ్యమంత్రి గారు? ఈ 7000 ఎకరాల భూమిని అమ్మి స్టీల్ ప్లాంట్ కాపాడుతారు అనే దాంట్లోనే భూదాందా ఉందని ఆ రోజు మేము కర్రకండగా చెప్పడం జరిగింది. ఈ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ వాళ్ళు కట్టబెట్టేసేసి ఇక్కడ ఉన్నటువంటి మేము ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములను అమ్ముకొని రియల్ ఎస్టేట్ చేసి ఇక్కడ వీళ్ళ రాజ్యాన్ని స్థాపించి ఒక రాజుల్లాగా పాలించాలన్నటువంటి ఒక పెట్టుబడిదారు కుట్రతో ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి వారు కలిసి చేసినటువంటి నాటకంగా మేము పరిగణిస్తూ రాజ్యాంగంలో కల్పించిన హక్కుల కోసం మేము పోరాడుతాం. ఫలితంగా నెలకు 20 కోట్లు ఉన్న పవర్ బిల్లు ఇప్పుడు 90 కోట్లకు పెరిగింది. 70 కోట్లకు పైగా విద్యుత్ భారం పడింది. మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లయింది. గత ఏడాది అక్టోబర్ నవంబర్ నెలాఖరుకు బకాయిలు 52 కోట్లు ఈపీడీసీఎల్ కట్టినా మరో 35 కోట్లు మిగిలి ఉందని, 24 గంటల్లో తదుపరి నోటీసులు లేకుండా ఫీజులు ఆపేస్తామని నోటీసులు పంపింది. దీంతో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకి ఆ నెల జీతాలు కూడా ఆపేసి పవర్ బిల్లు కట్టవలసిన దుస్థితి ఏర్పడింది. స్టీల్ ప్లాంట్ను తొక్కేయడానికి ఉన్న అన్ని ప్రయత్నాలను ఏపీ ప్రభుత్వం తెరవెనక నుంచే చేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన నుంచి అయితే పూర్తి సహకారం కావాలని ఇస్తాడని మేము ఆశించామండి. ఇక ఈ 20 రోజుల కాలంలో ఆయన నుంచి సహకారం వస్తారని చెప్పి నేను ఆశించట్లేదు, అడగదలుచుకోలేదు కూడా. 3 సంవత్సరాల నుంచి అక్కడ పోరాటం జరుగుతున్నప్పుడు ఆ పోరాటానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం మీద కనీస ప్రయత్నం చేయలేదు ఆయన. ఈ ఉద్యమం అడ్డంకిని తొలగించుకోవడం కోసం పరిశ్రమ తనకు తాను కొనారెళ్ళిపోయి పరిశ్రమను చంపేసి తద్వారా ప్రైవేటు వాడికి కట్టబెడదామనేటువంటి కుట్ర కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తామని. ఒకవైపు మేము కేంద్రం మీద పోరాడుతూ ఉంటే మాకు మద్దతు పలుకుతామని చెప్పి కళ్ళబొల్లు కబుర్లు చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే కుట్రలో రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుంది అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. గతేడాది దక్షిణాదిలో ప్రధాని మోదీ నిర్వహించిన ఒకరోజు 3 సభలను పరిశీలిస్తే అందులో 2 తెలుగు రాష్ట్రాలలోనే జరిగాయి. వరంగల్లో సింగరేణి కాలరీస్ను అమ్మబోమని ఓ మెట్టు దిగి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించి క్లారిటీ ఇచ్చారు. అది తెలంగాణ ప్రభుత్వ విజయం. కానీ అదే సమయంలో విశాఖ పర్యటనలో జగన్తో వేదిక పంచుకున్న ప్రధాని మోదీ స్టీల్ ప్లాంట్తో ఇక్కడి ప్రజలకు ఉన్న అనుబంధాన్ని కానీ ఇక్కడ ప్రజల ఆకాంక్షలను కానీ గుర్తించకుండానే వెనుదిరిగారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించవద్దని ప్రజలందరి సమక్షంలో జగన్ ఏమాత్రం ప్రధానికి చెప్పలేకపోయారు. దీన్ని బట్టి విశాఖ ఉక్కును కాపాడుకోవాలనే చిత్తశుద్ధి జగన్కు ఏమాత్రం లేదనేది స్పష్టమవుతోంది. స్టీల్ ప్లాంట్ను పరిరక్షించుకోవాల్సిన చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి ఏ కోసానా కనిపించడం లేదు. మరోవైపు దొడ్డిదారిన ప్రయత్నాలు చేస్తూ దీని భూముల అమ్మకాలకు మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కట్టబెట్టడానికి కూడా ప్రయత్నాలు ఆపడం లేదు. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు ఏమిటనే ప్రశ్నలు కార్మిక వర్గాల నుంచి గట్టిగానే వినిపిస్తున్నాయి. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి, మళ్లీ ఎలాంటి ఎత్తుగడలతో
వైసీపీ ప్రభుత్వం ముందుకెళ్తుందో అన్న ఆలోచన అందరిలోనే మొదలైంది. వీడియో జర్నలిస్ట్ అమర్తో మూర్తి, టీవీ5 న్యూస్, విశాఖపట్నం.